హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సుథర్లాండ్ కంపెనీ నుంచి మనకి నాన్ వాయిస్ ప్రాసెస్లో మనకి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వితిన్ 1 వీక్లో అయితే మీరైతే జాబ్లు అయితే చేరవచ్చు. సో ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి వీళ్ళైతే ముఖ్యంగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే మనకి సుథర్లాండ్ నుంచి వాయిస్ ప్రాసెస్, ఇంకా స్టోర్ ఇంజనీర్ అనే కొన్ని జాబ్స్ కూడా మనకైతే రిలీజ్ కావడం జరిగింది. సో వాటి నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు అన్ని వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు ఏ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతారో, ఇంట్రెస్ట్ ఉంటారో, ఆ జాబ్స్కి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నోటిఫికేషన్ వివరాలకు వస్తే అసోసియేట్ L1 కేటగిరీలో మనకి అమెజాన్ నాన్ వాయిస్ ప్రాసెస్లో మనకి ఈ యొక్క సుథర్లాండ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి అమెజాన్ సంస్థలో మీరు నాన్ వాయిస్ కేటగిరీలో అయితే మీరు ఏమైతే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్యాకేజ్ అనేది మనకి 2,25,000 రూపాయలు మనకి వరకు ప్యాకేజ్ అయితే ఇస్తారు. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్ ఉంటుంది. సో టైం అండ్ వెన్యూ గిన చూసుకుంటే మనకి ఈ నెల 9th and 10th, అంటే ఈరోజు టుమారో మనకు వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు ఈ యొక్క నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి. సో అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ మనకైతే ఇవ్వడం జరిగింది. సో మీకు వీడియో డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసుకుంటే మనకి ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 20 ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మనకి అసోసియేట్ L1 అమెజాన్ నాన్ వాయిస్, గ్రీటింగ్స్ ఫ్రమ్ సుథర్లాండ్, హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ అసోసియేట్ L1 రోల్, లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ. అంటే ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవుతారో వాళ్ళ కోసం ఏమైతే చూస్తున్నామని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ కేటగిరీలో మనకి పర్మనెంట్ అండ్ ఫుల్ టైమ్గా అయితే ఈ జాబ్స్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ మనకు హైదరాబాద్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూస్తే మనకి ఇన్ పర్సన్, అంటే మీరు వాకింగ్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే చేసి మీకు ఈ జాబ్ అయితే ఇస్తారు. సో మనకి షిఫ్ట్స్ కూడా ఉంటాయి, మనకి అలాగే రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలడిగినా ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు ఈ యొక్క ఉద్యోగాలకు అనేది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తే గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్, సో ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. బట్ షుడ్ నాట్ కరెంట్లీ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే గ్రాడ్యుయేట్ అయిపోయి ఉండాలి, అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయి ఉండాలి, బట్ మీరు ప్రజెంట్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చదువుతూ ఉండకూడదని చెప్పేసి మనకి క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది మధ్యలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1 మంత్ 2 మంత్స్ తర్వాత మేము స్టడీ చేస్తున్నాం, ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇలా లీవ్స్ అని చెప్పేసి ఫర్దర్ ఎనీ రీజన్ ఉండొచ్చు, దానికోసం వెళ్ళైతే ప్రజెంట్ పర్సూయింగ్ చేసే వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మనకి చెప్తున్నారు. సో బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చి మనకి గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి, అంటే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మంచి పర్సంటేజ్ ఉండాలి. షుడ్ బి ఇంట్రెస్టెడ్ విత్ నాన్ వాయిస్ ప్రాసెస్ చేయడానికి మీకు ఇంట్రెస్టెడ్ ఉండాలి. గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ 10th August అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే వితిన్ 1 or 2 డేస్ అయితే మీరు అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, సో దాని ప్రకారం మీరు అయితే కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ వర్క్ చేయాల్సి ఉంటుంది. కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, సో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటారు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఆఫీస్ నుంచి మీరు అయితే వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకి ప్రాసెస్ కాబట్టి, సో ప్రాసెస్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మరి పర్ స్కేల్ పే స్కేల్ చూస్తే మనకి 2.25 లాక్ పర్ అనం, అంటే 13K మీకు పర్ మంత్ శాలరీ ఉంటుంది, ప్లస్ 2K ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ బిట్వీన్ 11 AM to 4 PM టైమింగ్లో మీరు వచ్చేసి 9th or 10th August 2 డేట్స్లో ఏదో ఒకరోజు ఫ్రీ టైం చూసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో ఇందులో మనకు వచ్చేసి చాలామంది రెఫరెన్స్ లేదని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకు వచ్చేసి కొన్ని కంపెనీ వాళ్ళు ఆ కంపెనీలో పనిచేసే హెచ్ఆర్ వాళ్ళు మనకి రెఫరెన్స్ కూడా ఇస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి షుడ్ గెట్ 1 hard copy ఆఫ్ యువర్ రిజ్యూమ్, సో మీరు ఒక హార్డ్ కాపీ రిజ్యూమ్ అయితే తీసుకోవాలండి. రైట్ మై నేమ్ ధీరజ్ కుమార్ ఆన్ ద టాప్ రైట్, అంటే రిజ్యూమ్ టాప్ బాటంలో వచ్చేసి మీరు ధీరజ్ కుమార్ అనే యొక్క రెఫరెన్స్ మెన్షన్ చేసి ఇక్కడ పేరు అయితే మెన్షన్ చేయండి. షుడ్ గెట్ 1 జిరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్, ఒక జిరాక్స్ కాపీని ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. షుడ్ గెట్ సాఫ్ట్ కాపీ ఆఫ్ యువర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, సో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సంబంధించి కూడా మనమే సో జిరాక్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కోవిన్ ఆర్ ఆరోగ్య సేతు అప్లికేషన్ కూడా మీ యొక్క మొబైల్లో ఉండాలి. సో కోలింగ్ పీరియడ్ చూస్తే మనకి 15 డేస్ అయితే ఉంటుంది, ప్లీజ్ రిమెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు వీడియో డిస్క్రిప్షన్ మీకు అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో బెనిఫిట్స్ వచ్చే మనకు ఎవరిది జాబ్స్ సెలెక్ట్ అవుతారు వాళ్ళకి మీకు 2-way ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ పిఎఫ్ బెనిఫిట్స్ కూడా అయితే ఇస్తారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మనకి సుథర్లాండ్ కంపెనీ నుంచి సో స్టోర్ ఇంజనీర్, అలాగే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.